పండు ప్రసాదరావు గారు అకాల మరణం చాలా గురి చేసింది. మరి నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మరి ఈ మధ్యనే వారి అమ్మాయి వంగపండు వర్ష గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ కళాకారుడికి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన పాట జానపద పాటకే ఉన్న తెచ్చినటువంటి మహానుభావుడు, పేదవాడి గుండె చప్పుడు ఆయన. మరి ఆయన ఎన్నో కొన్ని వందల వేల పాటలు పాడి పేద ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారం చేయడంలో ఎంతో చొరవ చూపారు. అలాగే ఈ బలహీన వర్గాల ప్రజలు, తాడితి పీడిత ప్రజానీకాన్ని, గిరిజనుల్ని చైతన్యపరచడంలో ఆయన పాట ద్వారా ఎంతో ప్రముఖ కృషి చేసినటువంటి మహానుభావుడు వంగపండు ప్రసాదరావు గారు. మరి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని, వారికి తగిన గుర్తింపు గౌరవాన్ని రాబోయే రోజుల్లో ఇచ్చే విధంగా ఆ ప్రముఖుడికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ప్రభుత్వం తరఫున మరి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా ఆప్తులు. రాబోయే రోజుల్లో ఆ మహానుభావుడి యొక్క పేరు విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ గుర్తుండిపోయే విధంగా ఘనమైన కార్యక్రమాలు చేసి ఆయన పేరు చిరస్థాయి నిలిచిపోయిన విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజీనామాల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక సవాల్ విసిరారు, ఇప్పటికే వైసీపీ వాళ్ళు స్పందించట్లేదు అని చెప్తూ ఉన్నారు. దాని మీద ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయనకి 23 మంది గెలిచారు, ముగ్గురు ఆయనతో లేరు, 20 మంది ఉన్నారు. 20 మందిలో ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించుకోండి ఆయన్ని, తర్వాత మా సంగతి మాట్లాడచ్చు. ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ తరపు నుంచి రాజీనామా చేయడం సిద్ధంగా లేదు. అర్థమైందా? ఎవరైనా కానీ ఇప్పుడు మీరు అడిగారు ఆయన గంటా శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఏంటంటే గంటా శ్రీనివాసరావు చెప్తున్నాను నేను ఆహ్వానించడం కాదు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వస్తే ఏమనుకుంటారంటే ప్రజలు కూడా ఆయన ఏదో మా మీద ప్రేమత వస్తున్నాడు, మా ప్రభుత్వం మీద ప్రేమత వస్తున్నాడు అని ఎవరు అనుకోరు. ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి, ఆయన భూ కబ్జాలు భూ కుంభకోణాలు మాఫీ చేసుకోవడానికి పార్టీలో జారతని అనుకుంటారు, కానీ ఆయన ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద ప్రేమత వస్తుందని ఎవరు అనుకోరు. అర్థమైందా? కాబట్టి మీరు కోరేది ఒకటే, ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కానీ నిజంగా మరి వాళ్ళకి రాష్ట్ర ప్రజల మీద అంత అభిమానం ఉంటే, అమరావతి మీద అంత అభిమానం ఉంటే ముందు వాళ్ళని రాజీనామా చేయమనుకున్నాను. ఈ రోజున మేము చెప్పేది ఒకటే, అమరావతి తీసేస్తానని ఎక్కడ చెప్పలేదు. అమరావతి రైతులు చాలామంది నాయకులు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి రైతులు క్షోభ పెడుతున్నారు, మేము ఎవరికి క్షోభ పెట్టట్లేదు. ఆ రోజున రైతులు భూములు ఇచ్చారు, సంతోషం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారిది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదు. అమరావతి శాసనసభ రాజధానిగా ఉంచుతూ విశాఖ నేను పనులని డెవలప్ చేస్తామని చెప్తున్నారు, కానీ అమరావతిని పూర్తిగా ఇస్తాను అక్కడ చెప్పారా? ఎవరు చెప్పలేదు, నేను చెప్పలేదు. అది చాలా స్క్రోలింగ్స్లో చూపిస్తున్నారు, ఏమని అమరావతి ఉంటుంది అని అప్పుడు ఎమ్మెల్యేలు చెప్పారు, మంత్రులు చెప్పారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనే చాలా టీవీల్లో సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చూపించి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, అమరావతి ఉంటుంది, శాసన రాజధానికి ఉంటుంది, అమరావతితో పాటు విశాఖ రాయలసీమ రెండు కూడా అభివృద్ధి చేస్తాం కర్నూలు అని చెప్తున్నాం. ఎందుకని రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రత్యేక వేర్పాటువాద ఉద్యమాలు రాకూడదు, ప్రత్యేక ఉత్తరాంధ్ర కానీ ప్రత్యేక రాయలసీమ కానీ రాకూడదని ప్రజల్లో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి కానీ సంపద కానీ అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు అనేదే కానీ మా ఉద్దేశం, తప్పించి వేరే ఉద్దేశం లేదు. కొంతమంది నాయకులు చెప్తున్నారు విశాఖ రాజధాని వస్తే
ఇక్కడేదో జరిగిపోతుంది, చాలా అరాచకాలు జరిగిపోతుంది. చెప్పండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత, ఈ 13 నెలల కాలంలో విశాఖపట్నం ఏం జరిగింది చెప్పండి? ఒక భూదోపిడీ కానీ ఒక కుంభకోణం కానీ జరిగిందా? గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఇద్దరు కేబినెట్ మంత్రులు ఉంటే ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఇచ్చాడు కంప్లైంట్. అయిన పోతుడే గంటా శ్రీనివాసరావు మీద ఏమని సిట్ వేయాలి? భూదోపిడి జరిగింది, అరాచకాలు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పారు. మరి 13 నెలలు చూపించుకోనండి. ఒక ఎమ్మెల్యే మీద కానీ, ఒక ఎంపీ మీద కానీ, ఒక మంత్రి మీద కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు పాపం ఇంకా మైండ్ దెబ్బతిని ఏం చేయాలో అర్థం కాక ఈ రకమైనటువంటి ప్రలాపనలు పేరుతున్నాడు. ఏమని, మీరు రాజీనామా చేయండి, ఎలక్షన్కి వెళ్ళండి, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి ఇచ్చారా, 1.5 ఇయర్కి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నోట్ చేసుకోండి, ఎలక్షన్లు కొత్త ఏం కాదు, బై ఎలక్షన్లు కొత్త ఏం కాదు. ఆనాడు ఆయనే సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళాడు ఎమ్మెల్యేకి ఎంపీ. మరి తర్వాత ఆయనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు 16 మంది బై ఎలక్షన్లో ఫుల్ స్వీప్లో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు అన్నా బై ఎలక్షన్లు అన్నా ఎప్పుడు కూడా భయం లేదు, ఆయన ఎప్పుడు కూడా సిద్ధమే. కాదా, ప్రజల మీద అనవసరమైన భారం ఎందుకు అనేది ఆయన ఉద్దేశం తప్పనిచ్చి, నీలాగా చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్లను భయపడే వ్యక్తి కాదు ఆయన. రెండోది, చాలామంది చెప్తున్నారు ఏదో మాట తప్పారు మడం, ఏం మాట తప్పారండి? మేము అమరావతిలో ఏమన్నా తీసేసామా? అమరావతి రైతులు కానీ అన్యాయం చేశామా? అమరావతిని ఉంచుతామని చెప్తున్నాం మేము, అమరావతిని పూర్తి ఎత్తేస్తామని చెప్పట్లేదు. అమరావతిని ఉంచుతూనే వీటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఎందుకని, ఆయనకి ఇచ్చాపురం నుంచి తడ వరకు అందరూ ఓట్లు వేశారు. ఆయన తండ్రిలాగా 3 ప్రాంతాలు సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. చంద్రబాబు నాయుడు లాగా వర్గానికి ఒక ప్రాంతానికి కుమ్ముకొచ్చే వ్యక్తి కాదు ఆయన. ఆయన రాజకీయాలు 20 పాతికేళ్ళు చేద్దామనుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో. ఆయనకి అన్ని వర్గాల ప్రజలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ 29 గ్రామాలు అభివృద్ధి చెందితే చాలు అని కోరుకుంటున్నాడు ఆయన. సార్, ఇప్పుడు 5 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఒకే బహిరంగ వేదిక మీద చర్చకు సిద్ధం, అందుకు అవంతి శ్రీనివాస్ గారు సిద్ధం అని అయిన పత్రిక గారు అడుగుతున్నారు. ఓపెన్ ఎప్పుడైనా రెడీ కాదండి, ఎప్పుడైనా రెడీ. ఉత్తరాంధ్రలో నిన్న మాట్లాడతారు సుజల సావంత్ గురించి. వాళ్ళ ఎలక్షన్ ముందు సుజల సావంత్కి ఫౌండేషన్ వేయడం, ఎలక్షన్ ముందు పసుపు పంక ఇవ్వటం, ఈ రోజున ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏమైతే ఇచ్చామో, ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏమి ఇచ్చామో 90% హామీలు అమలు చేసిన ప్రభుత్వం దేశంలో ఒకటే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం, కరోనా టైంలో కూడా రైతు భరోసా కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, లేదంటే 0 వడ్డీ కావచ్చు, ఇలా చెప్పుకుంటే 20 రకాలు హామీలు ఏమైనా కూడా అమలు చేసిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ హయాంలో మీ అయిన పాత్రడే గంట మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు, మీ ప్రభుత్వ హయాంలో సిట్ వేశారు, ఇప్పుడు వరకు ఎవరి మీద కూడా అవి తెలుసలేదు. ఈ క్రమంలో గతంలో మీరు ఫ్యామిలీ వేదిక కూడా అన్నారు గంట తప్పనిసరి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నేను విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు సైకిల్లో కుమ్ముకోవడం జరిగిందని, నేను కూడా చెప్పారు అరెస్ట్ లిస్టులు ఆయన కూడా అవినీతి చేస్తే అరెస్ట్ అవుతాడని. అటన్నిటికి భయపడే ఇవాళ ఎలాగైనా సరే దుడ్డు ధరని చేరిపోవాలి వైఎస్ఆర్సీపీలని లీకులు ఇచ్చుకుని ఆయన ఎలాగైనా చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి లీకులు అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు అందరికి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మరి ఆయన చేసిన తప్పులన్నీ కప్పుచ్చుకోవాలని అధికారం కావాలి కదా. అధికారం ఇప్పుడు చెట్టు ఎక్కడుంటే పక్షులు అక్కడ జారుతాయి. అలా కొన్ని ఏంటంటే అధికారం లేకుండా ఉండే పక్షులు ఉండలేరు, ఆయనకి అధికారం ఎక్కడుంటే అక్కడ జారుతాడు ఆయన, అర్థమైందా? సో కాబట్టి ఆయనకి ఏంటంటే ఇప్పుడు అధికారం ఉంటే కానీ ఆయన మాఫీ చేసుకోవడానికి ఇది ఉండదు. ఇప్పుడు ఎవరో సుముఖంగా ఉంటారండి, ఎవరో లేరు, ఆయన చెప్పుకుంటున్నాడు, చెప్పుకోనండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, ఇక్కడ మీరు నన్ను స్పీచ్ చేసి నన్ను ఏదో ట్రాఫిక్లో లాగొద్దు చూడొద్దు, నేను చెప్పేది ఒకటే దయచేసి, అర్థమైందా? ఇక్కడ మా పార్టీ చాలా బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. ఈ రోజున మా ఇన్ఛార్జీలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎలాంటి వర్గాలు లేవు, ఎలాంటి గ్రూపులు లేవు. మా అందరం ఒకటే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఒకటే ఇన్ఛార్జి విజయసాయి రెడ్డి గారు, వాళ్ళిద్దరి లీడర్షిప్లో మేము
చక్కగా పనిచేసుకుంటున్నాం అర్థమైందా ఈ రోజున ఇవాళ మేము ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకి ఎలాంటి అవినీతి లేకుండా ఈవెన్ 50% వైఎస్ఆర్సీపీ ఉంటే 50% టీడీపీ కూడా ఇస్తున్నాం మేము మేము పార్టీ చోట్ల కులం చోట్ల మతం చోట్ల ఎలాంటి వివక్షత లేకుండా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం అందజేస్తున్నాం ఈ రోజున దేశంలో అత్యంత బలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైందా మా నాయకులు కాదు ఇంపార్టెంట్ ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు ఆయన అడుగడుగునా కూడా అభివృద్ధిని అడ్డుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకనంటే ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బలపడిపోతాడు మనకి పుట్టగతులు ఉండవు అనేది నిలబడలేదు చంద్రబాబు నాయుడు అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటది అర్థమైందా పాత్ర గారు కాదు సార్ ఎవరైనా సరే మేము స్వీకరిస్తున్నాం రవి గారు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమో ఇచ్చామో వాటికి 90% హామీలు అమలు చేసాం దానికి ఏనండి ఎప్పుడైనా ఎక్కడైనా సరే చర్చకి మిస్తుంది ఐదేళ్ల టీడీపీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద చర్చకి సిద్ధం అంటున్నాడు దేనికైనా సిద్ధం మీద ఓకే.